చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలు ముల్లు ఇంటిలోన పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన తాత ఎప్పుడో చెప్పిండు చెప్పుల రాయి ఉంటే సరిగా నడవనియదు చెవిలో జోరిగా ఊకే శీదర పెడుతుంటది కంట్ల నలుసు ఏ పని చేయకుండా కరకరమంటది కాల్గు గుచ్చుకున్న ముళ్ళు కదలనియది ఇంటిలో పడి పోరు కదెట్లుంటదో ఎరుకున్నదే కదా ఇగో మన కాంగ్రెస్ పార్టీని చూసే వేమన తాత ఈ పద్యం రాసినట్టుండు ఓ ఎండ్రికాయ మీదకి వాకుతుంటే కిందున్న మీదికి మీదికెక్కి వాటిని కిందికి అట ఇగో కాంగ్రెస్ పార్టీల లీడర్ల కథ కూడా గట్టనే ఉన్నట్టున్నది కదా సంటి పోరాగాలు కదా మీద ఒక ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్పుకున్నట్టు ఢిల్లీకి పోయి లీడర్లంతా ఒక సాడీలు చెప్పుకుంటారట సీనియర్ బ్యాచ్ వర్సెస్ కొత్త బ్యాచ్ అన్నట్టు తయారైంది కాంగ్రెస్ల పరిస్థితి ఉత్తమ్ సార్ కు రేవంత్ రెడ్డి సార్ బ్యాచ్ కు అసలుకే వరతలేదు అటు జగ్గారెడ్డి సార్ ఏక్ ఆయన ఆయనతో ఆయనదే ఉన్నది బట్టి సార్ గట్టిగానే పాదయాత్ర చేసుకుంటున్నాడు హనుమంతు తాత వీళ్ళందరినీ కలపలేక నడుమిట్లా ఆగమవుతున్నాడు ఇట్లా ఇవ్వాల దాళ్లే యమునా తీరే అన్నట్టున్న పార్టీలకు వేరే లీడర్లను చేర్పించుకునే తందుకు తెగతన్ల ఆడుతున్నారు తోటే ఇంటి పోరు చిన్నగలేదు ఇక మళ్ళా పొయ్యి వచ్చిన వాళ్ళతోటి ఇంకెంత పోరు ఉండబోతుందని జగ్గారెడ్డి సార్ అడిగితే పోరు ఉంటది అని అంటున్నాడు టీ కాంగ్రెస్ లీడర్లంతా ఢిల్లీకి వేయరు కదా ఉత్తమ్ సార్ జగ్గారెడ్డి సారు ఇద్దరు సపరేట్ సపరేట్ రాహుల్ గాంధీని కలిసి టీపీసీసీ పెద్ద రేవంత్ సార్ మీద ఇంకొంతమంది మీద ఫిర్యాదు అయితే వేసిరట సీనియర్లను అస్సలుకే దేక్తలేరు ఏదున్నా ఒంటెద్దు పోకడ నిర్ణయాలు తీసుకుని లీడర్లకు మట్లా కూడా చెప్తలేడని ఫిర్యాదు అయినట అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా నన్ను అస్సలుకే దేతలేడు రేవంత్ రెడ్డి ఓ యాచని పెట్టి నా మీద బంధాలు మోపి చేస్తున్నాడు నేను పార్టీ మారుతున్నా అని సొంత పార్టీలో నమ్మకుంటే చేస్తున్నాను గట్టిగానే చెప్పినట సార్ తోటి అందరి మాటలను సావధానంగా రాహుల్ గాంధీ ఎప్పటికైనా మీరంతా కూడు ఉండాలి పాతలను కొత్తలను కలుపుకొని పనిచేయాలి అని సదరి చెప్పిందట అది అవ్వదమ్మా అది అయ్యే పని కాదని టీ కాంగ్రెస్ లీడర్లు మనసులు అనుకున్నారట మరి ఎట్లయితది ఇంతసేపు నేనే సీనియరు నేనే సీఎం అని అలదాంట్ల ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి దుమ్మెతి అప్ప ఎన్నడన్నా పార్టీ కోసం నేతగా పనిచేసిరా ఆపతి టైంలో పార్టీని దోగాయేసిపోయినోళ్ళు కొందరైతే అధికార పార్టీల కోవట్లు గుండి పనులు సక్క పెట్టుకుంటున్న వాళ్ళు ఇంకొందరు ఇంతమంది కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే ప్రయత్నం కంటే ముంచే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతుంటాయని అనుకుంటున్నారట ఇలా ఎవ్వరాల గురించి తెలిసిన వాళ్ళంతా